గునుపుడి విశ్వనాథ శాస్త్రి ఈ పేరు చెప్తే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ ఐరన్ లెగ్ శాస్త్రి అంటే ఎవరైనా టక్కున గుర్తుపట్టేస్తారు. దర్శకుడు ఈవీవి సత్యనారాయణ అప్పులప్పారావు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హాస్య నటుడు తనదైన భారీ ఆకారం, అదిరిపోయే కామెడీ టైమింగ్తో వెండి తెరపై అనేక చిత్రాల్లో నవ్వులు పూయించి మనల్ని కడుపారా నవ్వించారు. ముఖ్యంగా కామెడీ కింగ్ బ్రహ్మానందంతో కలిసి ఐరన్ లెగ్ శాస్త్రి గారు పంచిన వినోదాల విందు అప్పటికీ ఇప్పటికీ సినీ ప్రియుల మోములపై నవ్వులు పూయిస్తూనే ఉంటుంది. నిజానికి ఆయన నటుడిగా మారడానికి ముందు సినిమా కార్యక్రమాలకు పౌరోహిత్యం చేస్తూ ఉండేవారు. అప్పుల అప్పారావు సినిమాలో ఐరన్ లెగ్గా ఈవీవి గారు ఆయనకు ఓ ఇమేజ్ క్రియేట్ చేశాక చిత్రసీమలో చాలా కాలం వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. దాదాపు 150కి పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా నటించి అందరి మదిపై చెరగని ముద్ర వేసిన ఐరన్ లెగ్ శాస్త్రి చివర్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఓ దశలో సినిమా అవకాశాలు లేక తిరిగి పౌరోహిత్యం వైపు వెళ్లాలనుకున్నప్పుడు ఏ పేరైతే తనకి నటుడిగా అవకాశాలు కల్పించిందో ఆ పేరే మరల ఉపాధి కరువయ్యేలా చేసింది. ఈ విషయాన్ని ఓ సందర్భంలో ఆయన స్వయంగా వెల్లడించారు. సినిమాల్లో ఐరన్ లెగ్ పాత్రను ఎక్కువగా దరిద్రానికి, దురదృష్టానికి సింబాలిక్గా చూపించి నవ్వులు పూయించారు. నిజానికి అది తెరపై పాత్రే అయినప్పటికీ ఆ పేరు ఆయన వ్యక్తిగత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆఖరి రోజుల్లో శాస్త్రి తన పౌరోహిత్యం చేసుకుని పొట్టపోసుకుందాం అనుకున్నప్పటికీ ఐరన్ లెగ్ ఎఫెక్ట్ వల్ల ఎవరు ఆయన్ని శుభకార్యాలకు పిలిచేవారు కాదట. దాంతో ఆర్థిక సమస్యలు ఆయన్ని చుట్టుముట్టాయి. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆయన హైదరాబాద్ నుంచి తన సొంత గ్రామం తాడేపల్లిగూడెంకు వెళ్ళిపోయారు. అక్కడ పౌరోహిత్యం చేస్తూ డబ్బులు సంపాదించాలని అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఐరన్ లెగ్ అనే పేరు పడటంతో ఎవరు అతని ఇంటి చుట్టుపక్కలకు వెళ్ళేవారు కాదు. ఐరన్ లెగ్ అనే పేరుని అశుభంగా భావించి ఎవరు అతన్ని శుభకార్యాలకు పిలిచేవారు కాదు. దీంతో ఐరన్ లెగ్ శాస్త్రి గారి ఆర్థిక సమస్యలు ఇంకా ఎక్కువయ్యాయి. అదే సమయంలో ఆయనకు గుండె సంబంధిత వ్యాధులు రావడంతో ఐరన్ లెగ్ శాస్త్రి పరిస్థితి అంతకంతకు దిగజారిపోయి 2006 జూన్ 19న స్వర్గస్థులయ్యారు. ఆయన మరణించిన తరువాత ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన కుటుంబానికి నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు కాదంబరి కిరణ్ కుమార్ కొంత ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. వారి అబ్బాయి సీఏ చదువుకోవడానికి కోచింగ్లకు డబ్బులు ఇచ్చారు.